దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఇక్కడ ఈ సంగతి ఏమిటంటే, నెబుకద్నెజరు రాజు కలకన్నాడు, కానీ రాజు దాన్ని మర్చిపోయినాడు. ఆ కల రాజుకు మనోవ్యాకలం కలిగించింది. దాని భావం తెలుసుకుంటకు తన రాజ్యంలో ఉన్న శకునగండ్రను, గారడ విజయ గలవాళ్ళను, మాంత్రికులను, కల్దీయులను అందరినీ పిలిపించాడు. కానీ వారందరూ వచ్చి రాజు మాట విని ఆయన చెప్పిన మాటలపై ఏమన్నారంటే, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజారడు అని చెప్తున్నారు. నేను ఆలోచించండి, రాజు మాటలు విని వాళ్ళు చెప్పిన మాట నిజంగా కూడా ఇది వాస్తవమే. ఎందుకంటే అది కలకు అన్నాడు. కళ చెప్తే వాళ్ళు శకునగాండ్రు కానీ, మా లేకపోతే గారడ విద్య గల వాళ్ళు కానీ, మాంత్రికులు కానీ ఎవరైనాను ఒకవేళ దానికి ఏమన్నా భావం చెప్పుండే వాళ్ళేమో, కానీ వాళ్ళ శక్తికి మించిందని వారు వాస్తవం ఒప్పుకున్నారు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా అని అన్నారు. అంటే వారి వల్ల కాదు అని ఒప్పుకున్నారు. ప్రియరా చూడండి, వాళ్ళు విన్నటువంటి పరిస్థితి, రాజు చెప్పినటువంటి కళ ఏదో చెప్పాలని అడిగినటువంటి రాజు యొక్క ఉద్దేశాన్ని వీరు తెలుసుకుని కళ చెప్తే భావం చెప్తానన్నారు. కానీ కళ చెప్పలేదు భావం, వీళ్ళు భావం చెప్పడం కూడా కుదరదని చెప్తున్నారు. అంటే వారి వల్ల కాదు అని ఒప్పుకున్నారు. కానీ అటువంటి గడ్డు పరిస్థితుల్లో దానియేలు రాజసమ్ముఖంలో అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న పేర దేవుడు దానియేలు ఇక్కడ ఘనపరచాలనుకుంటున్నాడు. ఎందుకనగా, నేను ఘనపరుస్తానని దేవుని వాక్యం ఉన్నది కనుక. ఇది భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, కానీ క్రైస్తవుడికి మాత్రం తెలుస్తుందండి. ఎందుకనగా, మర్మములను బయలుపరచగల దేవుడు ఆకాశం ఉందన్నాడని ఇక్కడ దానియేలు చెప్తాడు. చూడండి, అటువంటి గడ్డు పరిస్థితులలో అందరికీ కూడా ప్రాణాపాయం వచ్చింది, అందరినీ రాజు సంపేయమని చెప్తున్నాడు. ఈ దానితో పాటు దానియేలు షడ్రక్ మెషక్ అభిజ్ఞులు కూడా ఇబ్బంది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు తన స్నేహితులతో కలిసి దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు అద్భుతంగా మర్మమును బయలుపరిచాడు. కనుక ధైర్యంగా దేవుడు దానియేలు చెప్తున్నాడు, నేను కలభావం చెప్పగలను, నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్ళమంటే రాజు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు దానియేలు చెప్తున్నాడు. చూడండి, దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గ్రారుడి విజయగలవారైనను, శకుండ గండ్రైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు అని చెప్తున్నాడు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు అక్కడ పరలోకమందున్నాడు అని తేల్చి చెప్పేశాడు. అనగా, రాజా నీకున్న పరివారంలో ఎవరు ఈ కలమర్మము చెప్పలేరు, వారి వలన కాదు, కానీ నా దేవుడు సమర్థుడని చెప్పాడన్నమాట. ఆలోచించని దానియేలుకు కలమర్మము తెలియజేసిన దేవుడు దానియేలును గణపరచడు. దానియేలుకు కలమర్మము తెలియజేసిన దేవుడు దానియేలును గణపరచడు. దానియేలు కూడా దేవుడిని గణపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ మర్మము తెలియజెప్పడానికి ముందు దానియేలు దేవుని నామాన్ని గణపరిచి ఆయన మహాత్మ్యమును సాటి అన్యరాజు ముందు దేవుడిని గొప్ప చేసినాడు. లేదా ఆలోచించండి, దేవుడు మనకు అలాంటి అవకాశం ఇస్తే, దేవుడు ఒకవేళ ఎలాంటి అవకాశమే మనకు వస్తే మనం దేవుని నామాన్ని గణపరుస్తాం. ఎందుకనగా, అట్టి అవకాశము మనం దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో మనం దేవుడిని గణపరచాలి. ఎందుకనగా, దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, నన్ను గణపరుస్తారా లేదని దేవుడు చెప్తుంటాడు. ఎందుకనగా, ఏదైనా దేవుడు మనకు బయలుపరిస్తే ముందు దేవుడిని గణపరిచి తర్వాత మనం ఆ భావం చెప్పాలి. దేవుడు చెప్పాడు, నన్ను గణపరచేవారినే నేను గణపరుస్తానని చెప్పాడు. కానీ ఆయన గణపరచేవారిని, ఆయనను గణపరచని వారిని గణపరుస్తానని చెప్పలేదు. ఎందుకనగా, ఏదైనాను మనం దేవుడిని గణపరచాలని ఇక్కడ రాజు భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలని రాజు నెబుకద్నెజరు పరివారంలో ఉన్నారు అందరూ చెప్పారు. కానీ దానియేలు మాత్రం చెప్తున్నాడు. దానియేలు ఏమని చెప్తున్నాడు, దానియేలు చూడండి, ఆకాశం ముందు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తమును మర్మమును బయలుపరచగలడని దానియేలు చెప్పి మర్మమును బయలుపరిచినట్లుగా మనం ఈ కలభావం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేర ఆలోచించండి, దేవుడు మన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయాలని చూస్తున్నాడు. మన ద్వారానే ఆయన అద్భుత కార్యాలు చేయాలని, మన ద్వారానే అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయాలని చూస్తున్నాడు. అటువంటి స్థితి దేవుడు మనకి ఇచ్చే ఇవ్వాలని ఆశపడుతుండగా మనం కూడా సిద్ధపడి దేవుని నామాన్ని గణపరుస్తాం. అటు స్థితి దేవుడు దయచేయను గాక. ఆమీన్.